హలో, నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ అండి. ఒకసారి మళ్ళీ చెప్పరా మీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమార్. ఓకే, అనిల్ కుమార్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా హస్బెండ్ అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 7 1975. ఓకే అండి, టైం చెప్పండి, ఏ టైంకి జన్మించారు? సాయంత్రం 7:15 అండి. 7:15 1515. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? ఓకే అండి, ఏ జిల్లా అది? ఓకే, సికింద్రాబాద్. ఓకే అండి, సికింద్రాబాద్ లో జన్మించారు. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడం చెప్పండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి. ఓకే, మాట్లాడండి. చెప్పండి అనిల్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలని? హలో హలో, వినిపిస్తుందండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలి? చెప్పండి మీ సమస్య ఏంటి. హలో చెప్పండి, మీ సమస్య ఏంటండి? హలో హలో చెప్పండి అనిల్ గారు, మీ సమస్య ఏంటి అని అడుగుతున్నారు మేడం గారు. అనిల్ గారు, మీ వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుందండి. మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకున్నారా, అది మ్యూట్ చేసేయండి, లేకపోతే అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు, కొంచెం బయటకు వచ్చైనా మాట్లాడండి. మీ వాయిస్ అనేది చాలా ఏమంటారు, నర్వస్ గా వినపడుతుంది మాకు. హెల్త్ సమస్య. మకర లగ్నం తెలుసా? మకర లగ్నం ధనురాశి అండి మీది. మకర లగ్నం ధనురాశి, రాహు మార్దశ నడుస్తుందండి మీకు. రాహు మార్దశ, రాహు అంతర్దశ నడుస్తోంది. ఫిబ్రవరి నుంచి సరిగ్గా లేనట్టుంది మీకు. అటు ఆరోగ్యం సరిగ్గా లేదు, ఫైనాన్స్ లో కూడా. వ్యాపారం మీరు ఏ రంగంలో చేస్తున్నారో కొద్దిగా అక్కడ ఫైనాన్స్ కూడా ఇబ్బంది పాలవుతున్నారు. అవునా అనిల్ కుమార్ గారు? అనిల్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకొని కొంచెం ఇటు వినండి. మేడం గారు మీకే రెమెడీ చెప్తున్నారు, మీ సమస్యకు పరిష్కారం ఏమో వివరిస్తున్నారు. ఇటు మీరు టీవీలో చూస్తే, ఇటు మేడం గారు ఎవరికి చెప్తున్నట్టు అండి, మీరు టీవీ మ్యూట్ చేయండి అని నేను అప్పుడే మీకు వివరించాను. రాహు, రాహు మార్దశ నడుస్తుందండి మీకు. రాహు మార్దశ, రాహు అంతర్దశ నడుస్తోంది. గత ఫిబ్రవరి నుంచి సరిగ్గా లేదు మీకు అని అంటున్నా. ఫిబ్రవరి 2024 నుంచి సరిగ్గా లేదు మీకు. సో ఈ రాహుకి ఖచ్చితంగా జపం అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. చేసుకోకపోతే, లేకపోతే మీకు ఇంకా రాహు లాభంలో, అంటే వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి తెలియని సమస్యలు, అనారోగ్యానికి అలాగే ఫైనాన్స్కి ఇబ్బంది చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా రాహుకి జపం, దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి మీకు. ఈ అనారోగ్య సమస్యలకు కూడా గుడ్ బై చెప్పచ్చు మీరు రాహుకి జపం చేసుకుంటే మట్టుకోండి. ఓకే, మేడం గారు చెప్పినట్టు పాట్